కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి క్యూ కడుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్, మాలిరెడ్డి రంగారెడ్డి, బండి రమేష్తో పాటు పలువురు నాయకులు హైదరాబాద్లోని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన్ను కలిశారు. తమ నియోజకవర్గంలోని పరిస్థితులు, ఫలితాలపై రేవంత్తో చర్చించారు. ఫలితాల తర్వాత అభ్యర్థులను క్యాంపుకు తరలించడంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. పోలింగ్ తక్కువ జరిగిన స్థానాలపై ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తున్నారు. పోలింగ్ ఎందుకు తగ్గిందనే దానిపై కూడా విశ్లేషిస్తున్నారు. పోలింగ్ శాతం గెలుపు ఓటములపై ఎలా ఉంటుందని చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు మెజార్టీ సీట్లతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.